భగవద్గీతా సర్వ మానవాళి కోసం. దశమోధ్యాయః తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను, దానిచే వారు నన్ను పొందవచ్చు. మన సొంత తెలివితేటలతో భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివి ఉన్నా చివరికి మన బుద్ధి భౌతిక శక్తిచే తయారు చేయబడినది అని ఒప్పుకోవలసినదే. కాబట్టి మన ఆలోచనలు, కుశలత మరియు వివేకము భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు మరియు ఆయన యొక్క దివ్య జగత్తు మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు దృఢముగా ఈ విషయాన్ని నొక్కి ఒక్కాణించాయి. తమ బుద్ధిచే భగవంతుడిని తెలుసుకుంటాము అనుకునే వారికి భగవంతునిపై ఎటువంటి అవగాహన లేదు. భగవంతుడు తమ బుద్ధి పరిమితికి అతీతమైనవాడు అని తెలుసుకున్నవారే ఆయనను నిజముగా అర్థం చేసుకున్నట్టు. తమ బుద్ధిపై ఆధారపడి స్వంత ప్రయత్నంచే భగవంతుడిని ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. రామాయణం ఇలా పేర్కొంటున్నది. మరిక భగవంతుని తెలుసుకునే విషయం మీద ఉన్న ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయనను తెలుసుకోవటం అసాధ్యమని స్పష్టంగా చెప్తుంటే మరిక భగవత్ప్రాప్తి అనేది ఎలా సాధ్యము? శ్రీకృష్ణుడు ఇక్కడ భగవత్ జ్ఞానాన్ని ఎలా తీసుకోవచ్చో తెలియజేస్తున్నాడు. భగవంతుడే తన దివ్య జ్ఞానాన్ని జీవాత్మకు ప్రసాదిస్తాడు. అప్పుడు ఆయన కృప లభించిన ఆ భాగ్యశాలి అయిన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది. యజుర్వేదము ఇలా పేర్కొంటున్నది. భగవంతుని చరణారవిందముల నుండి జనించే అమృతంలో ఓలలాడకుండా ఎవ్వరూ కూడా ఆయనను తెలుసుకోలేరు. ఈ విధంగా భగవంతుని గురించి ఉన్న యథార్థమైన జ్ఞానము మన తెలివితేటల కసరత్తు వలన రాదు, ఆయన కృపచే మాత్రమే వస్తుంది. తన కృపకు పాత్రుడిని ఏదో ఇష్టమొచ్చినట్టు ఎంచుకోను. తనపై భక్తితో మనస్సుని ఐక్యం చేసేవారికే అది ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక తదుపరి ఒకసారి మనకు భగవత్ కృప లభించిన తరువాత ఏమవుతుందో ఇక చెప్తున్నాడు.